కొర్రకూడులో విశ్వేశ్వరరెడ్డికి ఘనంగా నీరాజనం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కొర్రకూడు మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రజలు సంక్షేమం పేరిట ఇంత లబ్ధిని ఎన్నడూ చూడలేదని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం జగన్ను అందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను ప్రారంభించారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని ఆయన సభల పేరిట ఎక్కడ పాదం మోపితే అక్కడ అమాయకులైన ప్రజలు మృత్యువత పడుతున్నారని బాబుది ఐరన్ లెగ్ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజశేఖర్, ఎంపీపీ నారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ సుబ్బమ్మ, సర్పంచులు చంద్రశేఖర్ యాదవ్, రంగారెడ్డి, హనుమంతరెడ్డి, ఓబ్లమ్మ, ఎంపీటీసీ సభ్యులు శివలాల్రెడ్డి, అగ్రి అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ నిర్మలమ్మ, సింగిల్ విండో డైరెక్టర్ గంగాధర్, నాయకులు తుప్పటి హరీష్, రామచంద్రారెడ్డి, వెంకటరామరెడ్డి, ధనుంజయ, ప్రభాకర్, చౌడప్ప, బచ్చలయ్య, వెంకటేష్, ఎర్రప్ప, రామ్మోహన్, మంజునాథరెడ్డి, తిమ్మారెడ్డి, శంకరయ్య, రమేష్ నాయక్, నరేష్, శ్రీనివాసులు, సత్యనారాయణ, కృష్ణారెడ్డి, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. అదెక్కరాలంటే రాదు నీదమ్మా, నువ్వు అదొక చేయించు. చంద్రకాలం ఇంటి స్థలం ఇచ్చినారు, ఇల్లు ఇచ్చినారు, ఎప్పుడు కట్టుకుంటావు నువ్వు ఇల్లు? యాడ కట్టావు? కట్టుకోదు ఆమె ఇల్లు ఇచ్చినాము, మనం ఇచ్చినాం. వాళ్ళు కట్టకపోతే వెనక్కి వీక్కుంటారు కదమ్మా. లేఅవుట్లు అన్నీ రద్దు అయిపోతాయి. వాళ్ళు కట్టుకోకపోతే స్థలం వెనక్కి వీక్కుంటుంది. గవర్నమెంట్ ఇల్లు అవసరం లేదు. ఈ చంద్రాకేమో ఎక్కువైపోయి ఇచ్చినాడని వెనక్కి వీక్కుంటారు. రెండేళ్ళైనా పునాది కూడా అయిపోతే ఎన్నాళ్ళు పెడతారు గవర్నమెంట్? మీరు తొందర కట్టుకోవాలమ్మా. కట్టుకుంటే నువ్వు మొదలు పెడితే లక్ష రూపాయలు ఇప్పిస్తాం మేము. చెప్పా అమ్మకి, నువ్వు ఇంకా పునాదేశ లోపల లక్ష రూపాయలు ఇప్పిస్తారంటా. ఏం చంద్ర, నరేష్ చెప్పండమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అభినందిస్తా ఉన్నారు. ప్రజలకు అవసరమైన అన్నీ కూడా అందిస్తా ఉన్నాడు జగన్ గారు. ఈ మూడేళ్ల కాలంలోనే ప్రజల జీవితాలు మెరుగయ్యేటువంటి రీతిలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా కాకుండా ఒక అరాచకాన్ని రెచ్చగొట్టడానికి రాష్ట్రంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి బదులు కేవలం ముఖ్యమంత్రి గారిని నిందాపూర్వకంగా రెచ్చగొట్టే భాషలో మాట్లాడుతూ ఈరోజు ప్రతిపక్ష పాత్ర నిర్వహించదలుచుకున్నాడు. అసెంబ్లీలో నుంచి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాడు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజల్ని ఏడిపిస్తూ ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. మొన్నేమో ఆయన ప్రచార ఆర్భాటం కోసం 8 మంది చనిపోతే 2 రోజుల క్రితం మళ్ళా 3 చనిపోయినారు. ఈరోజు అన్ని అపశకనాలు ఎదురవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ల తర్వాత జనంలోకి వస్తా అంటే రావద్దు అని చెప్పి చెప్పేటువంటి పద్ధతుల్లో అపశకనాలు ఎదురవుతున్నాయి. దయచేసి రెచ్చగొట్టే విధానాలు మానుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు ఏవైనా లోపాలు ఉంటే ఎక్కడైనా సలహాలు ఇస్తూ సహకారం ఇస్తూ ఉండాలా. మీ వయసు అన్ని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో అవకాశాలు ఇచ్చినాడు ప్రజలు. అన్ని అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయినాడు. అందుకనే జనం రిజెక్ట్ చేసినారు. రాష్ట్ర చరిత్రలో లేని విధంగా 153 స్థానాలు జగన్ గారు గెలిచినాడు. మరి ఇప్పుడు 170 స్థానాలు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాడంటే ప్రజలకు ప్రభుత్వం పట్టు ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ గారు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకనే ఈసారి ఉన్న 23 సీట్లైనా గెలిపించుకోనకి నీవు ప్రయత్నం చేయదప్ప. ఇట్లాంటి అడ్డదిడ్డమైనటువంటి దారుల్లో, షార్ట్ కట్స్లో నీకు అధికారం రాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను.